మీకు తెలుసా, అమావాస్య రోజు ఇవాళ. అదకొండి చూడండి, సూర్యుడు కూడా ఆకాశం నుండి త్వరగా వెళ్ళిపోయాడు ఇవాళ. ఇవాళ కానీ నాకెవడైనా కనపడితే వాడు నా చేతిలో అయిపోయినట్టే. ఎందుకంటే ఇవాళ అమావాస్య, ఎవరి దగ్గర పవర్స్ ఉన్నా ఆ పవర్స్ నన్ను ఏమీ చేయలేవు. చూడండి చూడండి, ఇప్పుడు ఎవడైనా నా కళ్ళ ముందు కనబడ్డాడా? అయిపోయినట్టే వాడు. రే, నేను వస్తానన్న విషయం అందరికీ తెలిసిపోయింది అనుకుంటా. అందరూ రూముల్లోకి వెళ్ళిపోయారు, ఒక్కడ కూడా బయటకు రావట్లేదు. రే, తలుపులు తీయండిరా. ఎవడు ఎవడు, ఈడేదో సిటీ కొత్త కుర్రాడులా ఉన్నాడు. ఈడు ఎవడు, అరే బెంటన్ నువ్వు, అరే బెంటన్ నువ్వు నా చేతిలో అయిపోయావు ఇవాళ. ఏ గ్రాని, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నా బెంటన్ వాచ్ పవర్స్ కానీ ఆన్ చేశానా? నువ్వు అవుతే రెండు ముక్కలు అవుతావు. నీకంత సీన్ లేదురా, ఎందుకంటే ఇవాళ అమావాస్య. సో ఇవాళ నీకు పవర్స్ ఏమి పని చేయవు. ఇప్పుడు చూడండి నేను ఎలా కొడతాను. చూడు చూడు పట్టవా, ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావరా బెంటన్. సావరా బెంటన్. రేణి, నువ్వు నన్నే కొడతావా? రా రా రా, చూసుకుందాం. తా నీ పవర్ నా పవర్, నన్నే కొడతావా? అయిపోయే బెగ్గరా నేను ఇవాళ. నువ్వు నన్ను కొడుతున్నావేంట్రా? చూడండి చూడండి, వీడు నన్ను కొడుతున్నాడు. అయ్యాడు, కింద పట్టాడు. ఎవరా బెంటన్ నువ్వు? లేవు రా బెంటన్, నువ్వు ఇప్పుడు ఏమవుతావు నా చేతిలో. చూడు బెంటన్, రే బెంటన్ అయ్యిపోయేవారు నువ్వు ఇవాళ నా చేతిలో. రే బెంటన్ నేను ఎక్కడ వదలను వదలను రా. ఇదిగోండి బెంటన్ నేను చూడండి, కింద కట్టేసి పాడేసా. రే బెంటన్ నీ చేతిలో కాళ్ళు కట్టుబడి తప్పేం చూడరా. ఇప్పుడు చూడండి నేను చేస్తానో చూడరా బెంటన్. నిన్ను నిన్ను చూడు బెంటన్, ఇప్పుడు నేను చేస్తానో చూడు నా మంత్ర శక్తి ద్వారా. చూడండి పిల్లలు, మీరు బెంటన్ నా చింద ఇక నా కాలు కింద పడి ఉన్నాడు. ఇప్పుడు చూడండి చూడండి, పవర్స్ 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 పవర్స్తో చంపేస్తున్నాను మీ బెంటన్ని. ఎగిరి పడ్డాడు ఇప్పుడు ఎక్కడో. రే బెంటన్ ఎక్కడ ఉన్నావురా? రే బెంటన్ నువ్వు ఎక్కడికి వెళ్ళా? నేను వచ్చి నిన్ను వదలను. బెంటన్ ఎక్కడా? రే బెంటన్ గాడు ఎక్కడ దొక్కున్నాడు? రే బెంటన్గా అయిపోయావరా? అరే యార్, ఈ గ్రానీ నన్ను ఎగరేసి కొడుతుంది ఫ్రెండ్స్. అబ్బా, అరే యార్, గ్రానీ కనపడకుండా దొంగలు అర్జెంట్గా మనం. అరే యార్ అమ్మయ్యా, ఇక్కడ అయితే దొక్కుందాం అర్జెంట్గా. అరే సించాన్ ఫోన్ ఎత్తరా. అరే సించాన్కి ఫోన్ చేద్దాం. హలో హలో సించాన్, ఎక్కడున్నావు? అరే ఇక్కడ గ్రానీ నన్ను అయితే ఇబ్బంది పెడుతుంది, మీరు అందరూ వచ్చి నన్ను కాపాడండి ప్లీజ్. అవునవును, ఇక్కడే సిటీలో గుమ్మండను రా, ప్లీజ్ రా ప్లీజ్ రా. ఈ విషయం చెప్పాలి. అరే మావా మావా, మహి మావా ఎక్కడ? అరే పాప మన బెంటన్ మామని ఆ గ్రాని కొట్టేస్తుందంట. మహి మావా ఎక్కడ? అరే మహి మావా ఎక్కడే ఉన్నావా? అరే మహి మావా మహి మావా, మన బెంటన్ మామని ఆ గ్రాని ఏదో కొట్టేస్తుందంట, మనం వెళ్ళి కాపాడాలి. ఫోన్ చేశాడు బెంటన్ మామ. ఏంటి? అవునా? అరే యార్ రీ సించాన్, నీకు ఒక విషయం చెప్పాలరా, ఇవాళ మనం గ్రానీని పవర్స్తో ఏమీ చేయలేము. ఏం చేయాలి మామా? ఇప్పుడు గ్రానీని ఎలా చంపాలి? మన పెంటన్ మామని ఎలా కాపాడాలి మామా? రీసించాన్, ఇవాళ అసలు అమావాస్య, అమావాస్య రోజు గ్రానీ చాలా పవర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఎలా చంపాలనేది నాకు అయితే అర్థం కావట్లేదు. ముందు నువ్వు నాతో రా. అసలు ఇంతకీ పెంటన్ మామ ఎక్కడున్నాడు? అరే మామా, పెంటన్ మామ వచ్చి సిటీలో ఉన్నాడంట్రా. రే సరే రా, అయితే సించాన్ రా రా రా, వెళ్ళి మనం ఏంటంటే బెంటన్ మామని వెళ్ళి కాపాడదాం. అలాగే కొన్ని కొన్ని ఐటెం బాంబ్స్ అండ్ అలాగే న్యూక్లియర్ బాంబ్స్ అయితే మన కారులో పెట్టు. నేను అయితే ఏదైనా పోరాడుతాను, పోరాడి మన బెంటన్ మామని కాపాడుతానికి ట్రై చేస్తాను. ఇవాళ అసలు అమావాస్య, ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రానీ చేతిలో, లేకపోతే గ్రానీ మనల్ని వేసేస్తారా బాబు. రా రా రా.
అమ్మయ్య రారా బాబు గుమ్మ వెళ్దాం, పిల్లలు చూసారా పాపం మన బెంటన్ మామని గ్రాని ఎలా హింసిస్తుందో, ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే రారా ఫాస్ట్గా ఎక్కువ ఎక్కువ. అరే యారియా ఇవాళ అసలే అమావాస్య, అమావాస్య రోజున గ్రానికి చేయాలంటే చాలా శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఏ శక్తి గ్రాని మీద ప్రయోగించిన ఆ శక్తి అయితే పని అవదు. రే సించాన్ ఇంతకీ మన బెంటన్ మామ సిటీలో ఉన్నాడు కదా, సిటీలోకి అయితే వెళ్దాం. అరే యారు నేనైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాలి పిల్లలు, అక్కడ బెంటన్ మామ అయితే ఒకడే పారడలేకపోతున్నాడు. ఎందుకంటే బెంటన్ మామ దగ్గర బెంటన్ వాచ్ ఉంది, కానీ ఇవాళ అమావాస్య కదా, గ్రానికి అమావాస్య రోజు ఏం పవర్స్ చేసినా గ్రానికి అయితే అసలు ఏమి తగలవు. అందుకే ఇవాళ దానికి విర్రవీకిపోతుంది. సో దాన్ని వెళ్ళి మేము ఏదో ఒకటి చేస్తాం. అరే 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 బెంటన్ మామ ఎక్కడున్నారా బాబు, బెంటన్ మామ దగ్గరికి అయితే అర్జెంట్గా అయితే మనం అయితే వెళ్ళాలి. అరే అరే బెంటన్ మామ, బెంటన్ మామ అయితే సిటీలోనే ఉండుంటాడు. అరే అరే బెంటన్ మామ, బెంటన్ మామ వస్తున్నామ్మా, నువ్వు ఎక్కడున్నా కంగారు పడుకు. అరే 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 బెంటన్ మామ ఇక్కడే ఎక్కడ ఉంటాడరా, గ్రాని అయితే ఇక్కడే మన బెంటన్ మామను కొట్టి పడేసి ఉంటుంది. అరే అరే బెంటన్ మామ, అరే 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 బెంటన్ మామ ఇక్కడే ఉన్నాడు. అరే యార్ బెంటన్ మామ ఇక్కడ ఉన్నావు ఏంటి? అరే అరే దిగర దిగర చించండి దిగర. అరే బెంటన్ మామ ఇక్కడ ఉన్నావేంటి? రే 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 వచ్చారా, సరే మీరు జాగ్రత్తగా వినండి, మీ దగ్గర ఏమైనా బాంబ్స్ ఉన్నాయా, స్టిక్కీ బాంబ్స్ ఏమైనా? బెంటన్ మామ ఉన్నాయి. ఎందుకు? అరే అరే ఇప్పుడు అయితే శక్తులు అయితే గ్రాని ముందు ఏమి పని చేయట్లేదు, మీరు వెళ్ళి ఆ బాంబ్స్ అయితే వేయండి. గ్రాని అయితే అక్కడ కత్తులు అయితే నూరుతుంది, మీరు జాగ్రత్తగా వెనకాల నుండి వెళ్ళి ఆ బాంబ్స్ తీసేయండి, దెబ్బకది సస్తుంది. సరే మామ సరే. నా దగ్గర అయితే చాలా వెపన్స్ తెచ్చాను, అట్లా గ్రహించాను. అరే కార్లు ఏమైనా ఉన్నాయా? కార్లో అయితే ఏమీ లేవురా, నా దగ్గర కొన్ని వెపన్స్ అయితే ఉన్నాయి. అరే వెపన్స్ కూడా లేవే, బాంబులు ఉన్నాయిలే. రా 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 గ్రాని అయితే ఇక్కడే ఉంటుందంట. అరే సించాన్ నువ్వు అయితే మన బెంటన్ మామకు తోడుగా ఉండు, నేనైతే గ్రాని ఇక్కడే ఎక్కడ ఉందంట చూస్తాను. బామో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, మనం అయితే ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, గ్రాని ఎక్కడ ఉందో చూడాలి. అరే యార్ పిల్లలు గ్రాని అయితే అక్కడ ఉంది, నేనైతే సో ఒక బాంబు అయితే వేయడానికి ట్రై చేస్తాను. అరే యార్ బాంబులు అయితే ఉన్నాయి నా చేతిలో, అది గ్రాని అయితే అక్కడ చెట్టు పక్కన అయితే ఉంది, తెలియకుండా వేసేద్దాం. అది అది 1 2 2 ఏ గ్రాని పారిపోతుంది, దీన్ని అయితే చంపేయాలి. వామో ఈ గ్రాని అయితే పారిపోతుంది పిల్లలు. అరే యార్ గ్రాని చావవే చావవే చావు చావు చావు. అమ్మా గ్రాని అయితే పారిపోతామని ట్రై చేసింది, అది అది అమ్మయ్యా గ్రాని అయితే చచ్చింది. అరే యార్ గ్రాని అయితే చచ్చిపోయింది పిల్లలు. అరే యార్ అమ్మయ్యా చావవే గ్రాని, హాహా అదిగోండి పిల్లలు బాంబు అయితే వేసేసాను గ్రాని దగ్గర చూడండి, హాహా అది గ్రాని అయితే కాలిపోతుంది మంటల్లో. అమ్మయ్యా ఇంకా మాకైతే భయం అయితే లేదు. అరే బెంటన్ మామ ఇంకా మనకైతే భయం అయితే లేదు, గ్రాని అయితే చచ్చిపోయింది ఇంకా రా. ఏందుకే బెంటన్ మామ? అరే యార్ బెంటన్ మామ, బెంటన్ మామ గ్రానీని ఏదోలాగా బాంబులతో చంపేశానులే. అమ్మయ్య నువ్వు బాగానే ఉన్నావు కదా బెంటన్ మామ? రే 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 నేను బాగానే ఉన్నాను, కానీ మీరు నన్ను కాపాడినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ రా. మీరు లేకపోతే నేను ఇవాళ ఏమైపోయేవాడినని ఆలోచిస్తూనే చాలా భయంగా ఉంది, కాబట్టి మీరికి మీ రుణం మట్టికి జన్మలో తెచ్చుకోలేను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, నేనైతే నా లోకానికి అయితే వెళ్తాను. సరే బెంటన్ మామ మళ్ళీ కలుద్దాం. రే 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 మీకు మర్చిపోయాను చెప్దాం, ఏంటంటే రేపొద్దున మీరు నన్ను కాపాడారు కాబట్టి మీ అందరికీ నేను రేపొద్దున గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను. మీ గ్యాంగ్ అందరికీ ఫోన్ చేసి చెప్తాను ఈ నైట్, మీరు రేపొద్దున్న నేను ఒక లొకేషన్ చెప్తాను, ఆ లొకేషన్కి అయితే రండి, మీకు అయితే గిఫ్ట్స్ అయితే ఇస్తాను. రేపొద్దున రండి, ఎందుకంటే ఇప్పుడు చీకటైపోతుంది కదా, సో వెంటనే మీరు ఇంటికి వెళ్ళి రేపొద్దున రండి, సరేనా? అవునా? రే సించాన్ చూడరా మన బెంటన్ మామని కదా గిఫ్ట్లు అయితే ఇస్తాడంట. అవును మామా, థ్యాంక్ యూ వెరీ మచ్ బెంటన్ మామా, మాకైతే గిఫ్ట్లు ఇస్తున్నందుకు. నడు మామా నడు, మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోయి రే పొద్దున్న వద్దాం. సరే సరే రా సించాన్ రా 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 ఎక్కు బండెక్కు బండెక్కు. సో మనం ఫాస్ట్గా ఎక్కుతామా సించాన్ బండి? ఎక్కరా దా దా ఎక్కు, అది ఎక్కరా బాబు గమ్మని. బెంటన్ మామ బాయ్ మామా, ఎక్కేసాను బండి వెళ్ళిపోతున్నాం, అది రేపొద్దున వస్తా గిఫ్ట్లకి. ఏ పిల్లలు మాకు అయితే బెంటన్ మామ రేపొద్దున అయితే గిఫ్ట్లు అయితే ఇస్తాడు, పోనీ మామ పోనీ. సో రేపొద్దున అయితే కలుద్దాం. A few moments later. అమ్మయ్య మార్నింగ్ అయిపోయిందా? రే రే ఏంట్రా నా ముందు వచ్చి నుంచున్నారా? రే మామా నువ్వు మర్చిపోయావా, బెంటన్ మామ ఇవాళ గిఫ్ట్స్ ఇస్తా అన్నాడు కదా, పద పద మరి. అవును మర్చిపోయాను కదా, సరే సరే పదండి పదండి. మనం అయితే ఇప్పుడు అయితే గిఫ్ట్ల కోసం అయితే ఇప్పుడు బెంటన్ మామ దగ్గరికి అయితే వెళ్ళాలి, పదండి పదండి ఫస్ట్గా రండి, ఎక్కండి కోరకండి. అరే యార్ ఫ్రెండ్స్ మేము అయితే నిన్న బెంటన్ మామను కాపాడినందుకు మాకు ఏంటంటే ఇప్పుడు బెంటన్ మామ అయితే మాకు అయితే కొన్ని గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాడు ఫ్రెండ్స్. సో రే సించాన్ డోరేమన్ ఫాస్ట్గా ఎక్కండి. సో మనం అయితే ఇప్పుడు అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం. అరే డోరేమన్ ఎక్కరా, ఎప్పుడు చూసినా డోరేమన్ గారు ముందెక్కుదాం అనుకుంటాడు, కానీ సించాన్ గారు ఫాస్ట్గా వచ్చి ముందెక్కేస్తాడు ఫ్రెండ్స్ కార్లో.
సో ఈడితో తెలిసిందేగా సించన్ గడ అంటే పెద్ద దోలగాడని. సో ఈడితో మామూలుగా ఉండదో, రే సించన్గా అక్కడికి వెళ్ళాక ఏమైనా అల్లరి చేసావు అప్పుడు అయిపోతావు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సో మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. రే సించాన్ మర్చిపోయాను, ఇంతకీ బెంటన్ మామ ఏమైనా లొకేషన్ చెప్పాడా? రే సించాన్ అరే యార్ అబ్బా, కార్లో ఉంటే చాలు వీళ్ళు పడుకుంటారు వీళ్ళు అసలు మట్టుకి. కార్లో ఏసీ వేసుకుని పడుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళ మట్టుకి. ఒకసారి నా ఫోన్లో చూసుకుందాం ఆగండి. మెసేజ్ అయితే పెట్టాడు ఫ్రెండ్స్. సో లొకేషన్ అయితే అక్కడ పెట్టాడు. సో మేమైతే లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడ అయితే బెంటన్ మామ అయితే కంటైనర్స్ అన్ని సిద్ధంగా చేశాడంట. అండ్ అలాగే మన వాళ్ళు లిటిల్ సింగం మూడు పొత్తులు వాళ్ళు అందరూ వచ్చేసారంట. సో మేము ఒక్కలమే లేటు. సో ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను నేనైతే. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం మేమైతే. అరే యార్ వాళ్ళందరూ వచ్చేసారు, కంటైనర్స్ వాళ్ళు తీసుకోరు కదా. సో మేము వెళ్ళేదాకా వెయిట్ చేస్తారు కదా, చూద్దాం. అదిగోండి ఫ్రెండ్స్ మేము దగ్గరలోకి అయితే వచ్చేసాం. సో చూడండి చూడండి అదిగోండి. రే సించాన్ లేకండ్రా, మనం అయితే బెంటన్ మామ దగ్గరికి అయితే వచ్చేసాం. మరే ఇక్కడ చూడండి చాలామంది వచ్చేసారు రా బాబు, రండిరా. అరే యార్ బెంటన్ కోసం అబ్బా వీళ్ళందరూ వచ్చేసారా? ఓరి నాయన మనమే లేటుగా వచ్చాం. ఇదిగో బెంటన్ మామ మేమైతే వచ్చేసాం. ఓ వచ్చారా, రండి 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 సించాన్ డోరిమన్ రండి. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి, మీకు ఏంటంటే రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెళ్ళి అక్కడ నుంచోండి. సించాన్ డోరిమన్ దానికన్నా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కనబడుతున్న కంటైనర్స్లో మీకు అయితే ముందుగానే చెప్తున్నాను ఏం గిఫ్ట్స్ ఉంటాయో ఏంటి అనేది. సో ఇక్కడ కనబడే కంటైనర్లో కొన్ని కార్స్ కొన్ని బైక్స్ ఉంటాయి, కానీ దానికన్నా ముఖ్యమైనది ఒక పవర్ఫుల్ సూట్స్ కూడా ఉంటాయి. సో ఆ సూట్స్కి అని మీరు వేసుకుంటే పవర్స్ కూడా వస్తాయి. సో ఆ సూట్స్ మట్టుకి చాలా తక్కువ కంటైనర్స్లోనే ఉంటాయి. సో మీకు ఏ కంటైనర్ వస్తుందో సో అదే తీసుకోండి, తర్వాత కొట్టుకున్నారా అయితే అయిపోతారు. ఏంటి మామా, ఎప్పుడు చూసినా కార్లు బైక్లనే గిఫ్ట్, మా కోసం మంచి సూట్లు ఇస్తావా అనుకుంటే సూట్లు కూడా లేవా? అరే యార్ ఫ్రెండ్స్ చూసారా మన బెండర్ మామ ఏం చేశాడో, ఇక్కడ ఉన్న కంటైనర్లో కొన్ని కంటైనర్లోనే ఏదో మంచి గిఫ్ట్లు ఉన్నాయంట. ఆ మంచి గిఫ్ట్ మనకు వస్తుందా రాదా చూద్దాం. అరే ఫస్ట్ ఎవరు పెన్సిల్ వెళ్ళి, అరే పొద్దుగా నువ్వేరా బాబు వెళ్ళి అది కంటైనర్ పెన్సిరా. అవును కదా నేనే కదా మోటమయ్య, నువ్వు నా పక్కనుండు. నేను అయితే ఇప్పుడు అయితే కంటైనర్ అయితే పేల్చిపోతున్నాను. మిత్రులారా చూడండి చూడండి, ఇప్పుడు అయితే బెంటన్ స్టిక్కర్ ఉన్న బెంటన్ కంటైనర్ అయితే నేను అయితే పేల్చిపోతున్నాను చూడండి. ఊహూ దీంట్లో ఎలాంటి గిఫ్ట్ వస్తుందో ఏంటో మిత్రులారా. అండ్ అలాగే మీరు నాకు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఈ కంటైనర్ పేల్చాక మంచి గిఫ్ట్ రావాలని మీరు కూడా కోరుకోండి. సో ఇప్పుడు అయితే మనం అయితే స్టిక్కర్ బాంబ్స్ అయితే పెట్టేద్దాం పిల్లలు, మనం అయితే పెట్టేద్దాం. వన్ ఆ టూ అబ్బా దూరంగా వేసేవాళ్ళు ఈ గాని కింద పనియాక నేను అయిపోతాను. వామో సీ స్టిక్కి మమ్స్ అయితే పెట్టేహాను. ఓరి నాయన ఇప్పుడు ఏ కంటైనర్లో ఎలాంటిది ఉంటుందో ఏంటో. అది మోటుమాయా నువ్వేంటి అలాగే చూస్తున్నావు, కంటైనర్ అనకల కొంప తీసి నా గిఫ్ట్ కానీ తీసుకుని వెళ్ళిపోతావా ఏంటి? అలా చేయకు మోటుమాయా, నేను ఇంకా బాధపడాలి నువ్వు అలా చేస్తే. అరే యార్ ఈ కంటైనర్స్ ఏంటి పిలవట్లేదు? అరే యార్ పిల్లి 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 వామో కంటైనర్స్ అయితే పేలిపోయి మోటుమాయా భయపడ్డావా? ఇప్పుడు అది ఏమొచ్చిందో చూద్దాం పిల్లలు. అరే మిత్రులారా ఏమొచ్చిందంటారు? అరే యార్ ఇక్కడ చూడండి పిల్లలు, అరే బెంటన్ కార్ వచ్చింది మనకు అయితే. ఊహూ అరే బెంటన్ కార్ అది మాగలేదు కదా, బెంటన్ కార్ అయితే వచ్చింది. అరే మోటు గట్టు తప్పుకోరా, ఒరే మోటు చూడు నాకు ఏం కార్ వచ్చిందో. ఈ కార్కి ఇక్కడ డోర్ అయితే లేదు, వామో కింద పడ్డా నాకు ఇంకా అయిపోయినట్టే. అరే యార్ ఈ కార్ చూడండి పిల్లలు, ఉర్రి ఊహూహూ అమ్మమ్మమ్మ సూపర్ అవుతుంది స్పీడ్ బట్టి. ఒర్రే యార్ వెనకాల చూడండి, అరే మిత్రులారా వెనకాల చూసినట్టయితే మెరుపులు వస్తున్నాయి. వామ్మో ఈ కార్ మట్టుకి చాలా స్పీడ్గా వెళ్తుంది, అంతా బెంటన్ కారు. బెంటన్ కారు అయితే మామూలుగా కాదు కదా. ఊహూ చూడండి చూడండి ధూమ చాలా. సో జీరో కట్ అయితే కొట్టాను. అరే రసించాను సారీ రసించానికి, అయ్యో సించాను కానీ గుద్దుపడేనా, సారీ రసించాను కంట్రోల్ అవ్వలేదు. అరే ట్రైన్ వెళ్తుంది అక్కడ చూడండి పిల్లలు, అరే యా ట్రైన్ వెళ్తుంది. ఊహూ ట్రైన్ అదిగోండి అదిగోండి చూసారా, ట్రైన్ అయితే ట్రైన్ కడుగు అయితే వెళ్దాం మనం అయితే. అరే ట్రైన్ ట్రైన్ కంటైనర్స్ ట్రైన్ అయితే వస్తుంది. మోటుమాయ నువ్వు పేల్చుకుని వచ్చే నేను ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అరే అదిగోండి ట్రైన్. ఊహూ మోటుమాయ వచ్చే కమ్ని. అరే యార్ ఇదేంటి ఇది? అరే యార్ అమ్మా, అరే 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 కింద పడుతున్నాను అమ్మా. అరే మోటుమాయ చూడు చూడు ఏమవుతుందో నాకు అయితే. అరే యార్ దేవుడా ఈ కార్ పని చేస్తుందా, ఇంత కింద పడింది, ఆ కొండపై నుంచి కింద పడిపోయింది. అరే ట్రైన్ కూడా వెళ్ళిపోయింది పిల్లలు. అరే ఎస్ ఈ కార్ అయితే పనిచేస్తుంది, సూపర్ కార్ ఇది అయితే. ఇంకా బెంటన్ మోటుమాయ నీకేమొచ్చింది ఇంతకీ గిఫ్ట్? ఆగ్రా మోటో నువ్వు అయితే బాగానే వెళ్ళిపోయావు,
ఆ కారు వేసుకుని ఇప్పుడు నాకు ఎలాంటి గిఫ్ట్ వస్తుందో చూడండి వెళ్ళు. అబ్బా నాకు మంచి గిఫ్ట్ వస్తే బాగున్నావు, మా పుత్రుడు గారు మంచి గిఫ్ట్ అయితే బెసాడు బెంటన్ దగ్గర నుంచి. అబ్బా నాకు మంచి గిఫ్ట్ రావాలి దేవుడా, ఎప్పుడు చూసినా ఒక సమోసా కావాలనుకున్నా ఒక సమోసా కూడా రాదు, ఈ మూటికి సమోసాలు ఉంటే చాలు, నాకు ఏ గిఫ్ట్ వచ్చినా రాకపోయినా దేవుడా సమోసాలు ఉండేలా చూడు ప్లీజ్. ఈ స్టిక్కీ బన్స్ ఏంటి పేరావు రై 1 2 3. అరయ్యారు అదిగోండి పిల్లలు పేరుపోయిన స్టిక్కీ బొమ్మలు అయితే. అమ్మ చూద్దాం ఏమొచ్చిందో, నాకైతే మంచి గిఫ్ట్ వస్తే బాగున్నావు, ఏమొచ్చిందో ఏంటో అరపతలో. ఏంటి ఈ పెట్లు ఓరనే, ఏం పెట్లు? బర్గర్ పెట్ల. అబ్బా సూపర్, అయ్యి బాబు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 10 12 20 పెట్స్ దాకా ఉన్నాయి పిల్లలు. అరయ్యారు అబ్బబ్బా నాకైతే నోరు అయితే ఊరిపోతుంది, సో వెంటనే అయితే ఇవన్నీ తినేయాలి. అరే పత్రులు మనకి ఏమొచ్చినాయో చూడు, అరే పత్రులకి నీ కారు వేసుకుంటారా ఇవన్నీ మన ఇంటికి వెళ్ళి పోయి తినేద్దాం. అబ్బబ్బా పిల్లలు ఇప్పుడు ఏమొచ్చిందో చూసారు కదా సూపర్ ఉన్నాయి. అరే నా తర్వాత ఎవరు, మావా నువ్వే వచ్చి చూపించే, నీకు అంటున్నారులు ఏముందో చూద్దాం. ఫైనల్లీ నా టైం వచ్చేసిందా, పొత్తులకి ఏమొచ్చింది, కారు వచ్చింది మన మోటు గడికి. అరే మోటు నీకు బాగానే వచ్చినాయి తినడానికి. అబ్బా ఇంక నీ పొట్ట చూడు ఎలా అవుతుందో. అరే పొట్ట తగ్గించరా బాబు, ముందు నీ పొట్ట చూసుకుని తిను. అరే యార్ పిల్లలు మోటు చూసారు కదా ఎంత పొట్ట ఉందో, ఇప్పుడు అయితే మనం అయితే మన స్టిక్కీ బొమ్మ తోటి పెట్టేద్దాం. 1 2 3 ఏ కింద పెట్టేనా, వామ్మో అది అది ఇప్పుడు మనకేం గిఫ్ట్ వస్తుందో చూద్దాం. అయ్యో బాబు వెళ్ళి దాక్కోవాలి, అది మంచి గిఫ్ట్ రావాలి, మంచి గిఫ్ట్ రావాలి నాకు అయితే. సో చూద్దాం ఏమొస్తుందో, రెడీ 1 2 3. అరే 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 యార్ వామ్మో, అరే డోరేమన్కే, డోరేమన్కి తల తిరిగినట్టు ఉంది దెబ్బకే. ఓకే మనకి ఏమొచ్చిందో చూద్దాం ఆగండి. రా నాకేమొచ్చింది, అరే డోరేమన్ చెంచానికి చూడండి నాకేమొచ్చింది అంటారా. అబ్బా నాకు హల్క్ సూటు, అరే యార్ చూడండి పిల్లలు హల్క్ సూట్ అయితే వచ్చింది. వామ్మో సూపర్ సూపర్, బెండన్ మామ గేడి బెండన్ మామ, అరే బెండన్ మామ అన్నీ బాగుంటే చాలా సూపర్ మామ, నాకైతే హల్క్ సూట్ ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్ మామ. అరే సెంచన్ డోరమెన్ నాకైతే హల్క్ సూట్ వచ్చింది, మీరు కూడా వెళ్ళిపోయాల్సిండ్రా మీకు ఏమొస్తుందో చూద్దాం. అరే డోరమెన్ వెళ్ళరా. సరే మామ నేను వెళ్ళొస్తాను. ఏ పిల్లలు చూడండి మా మాహీ మామకైతే ఒక మంచి హల్క్ సూట్ అయితే వచ్చింది. మామ మామ నీ హల్క్ సూట్ నాకు ఇవ్వ మామ. అరయ్యా చూడండి పిల్లలు హల్క్ సూట్ అయితే బాగుందా, అరయ్యా హల్క్ సూట్ కానీ వేసుకున్నామా, ఇంకా గ్రానీని పిచ్చ కొట్టు కొట్టచ్చు. అరయ్యారు ఇప్పుడు అయితే మనం అయితే నా కంటిన్నరకు అయితే పెడదాం. అది 1 అది అరయ్యారు ఇక్కడ చూడండి వామ్మో, ఇంకో 2 3 పెడదాం. అది ఇంకోటి ఎస్ పిల్లలు మనం అతి పెట్టేసాం, ఇప్పుడు మనం అతి దాగుందాం. అరే యార్ ఇక్కడికి అది కంటైనర్ అయితే ఇక్కడ దాగుందాం. ఈ కంటైనర్ పేలిపోయాక మనకు కూడా ఒక మంచి సూట్ ఉంటే సూపర్ ఉంటుంది, చూద్దాం ఎలాంటి సూట్ ఉంటుందో. అరే 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 అమ్మో మా అమ్మో నీకేం కలదు కదా. అరే యార్ ఆ బాంబ్ ఎఫెక్ట్ మా అమ్మ దాకా వెళ్ళింది, వామ్మో జాగ్రత్తగా పెంచాలి. సో మనకి ఏముందో చూద్దాం ఆగండి. మంచి గిఫ్ట్ వస్తే బాగున్నావు, మా అమ్మ నాకు ఎలాంటి గిఫ్ట్ వచ్చింది. అరే యార్ నాకేం గిఫ్ట్ వస్తుందో సర్ప్రైజా. అరే అరే పిల్లలు ఏంటి ఇక్కడ, నా గిఫ్ట్ బాక్స్లో ఏమీ లేదు. అరే యార్ బెంటన్ మామ ఏంటి, అరే మహి మామ నా గిఫ్ట్ బాక్స్లో ఏమీ లేదు. అరే బెంటన్ మామ ఏంటి ఇలా చేసావు. అయ్యో డోరేమన్ నీ గిఫ్ట్ బాక్స్లో ఏమీ లేదా, అరే యార్ సరే సరే బాధపడకు, నువ్వు అయితే మీ ఫ్యాన్స్ని లైక్ చేయమని చెప్పు, నీకు అయితే ఇంకో కంటైనర్ అయితే నేను అయితే తెప్పిస్తాను. అవునా సరే బెండన్ మామ, ఫ్రెండ్స్ మీరు చూసారు కదా నా గిఫ్ట్ బాక్స్లో ఏమీ లేదు, మీరు లైక్ చేస్తే మా అమ్మ అయితే ఇంకో కంటైనర్ తీసుకొస్తాడంట, ప్లీజ్ అందరూ అయితే లైక్ చేయండి. అరే యార్ అరే మామ ఏంటి, అరే యార్ ఏమైంది మామ, మళ్ళీ గ్రానీగారు వచ్చిందా. అరే మామ ఏంటి మామ పోలీసులా. అరే యార్ మామ జాగ్రత్త మామ. అరే యార్ మామ అక్కడే కలుస్తున్నాడు బెండన్ మామ, నువ్వు హెల్ప్ చేయి. అరే సింజన్గా నువ్వు ఫాస్ట్గా ఓపెన్ చేయరు కంటైనర్, కంటైనర్లో ఏముందో చూద్దాం, అప్పుడు మామకి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు. అరే యార్ మామ ఒకటే హెల్ప్ పారాడుతున్నాడు అక్కడ, వెళ్ళరా సింజన్కి ఫాస్ట్గా. ఏంటి అవునా, అరే యార్ రే ఏంటి బొమ్మలు అయితే పెంచేస్తున్నారు. అరే మామ కాదు నేను అయితే కంటైనర్కి గొమ్మని పెట్టేసి వస్తాను. అరే యార్ నాకేమొస్తుంది ఏంటో, ముందు అర్జెంట్గా అయితే కంటైనర్ నుంచి పేల్చాలి. అరే యార్ అరే 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 అది అది కంటైనర్లో మంచి సూట్ వస్తే బాగుండు, ఈ పోల్చిని 2 ముక్కలు చేసి ఇచ్చు. వామ్మో అది 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 పేలింది, అది అమ్మయ్యా అది గ్యాస్ మన కంటైనర్ అయితే పేలింది. మామతో అక్కడ గోడ దగ్గర దుక్కుని కలుస్తున్నాడు చూడండి ఎలా కలుస్తున్నాడు. వామ్మో మనకు అయితే ఏం గిఫ్ట్ వచ్చిందో చూద్దాం, ఆగమో మన నాకు కానీ మంచి సూట్ వస్తే అలా అయిపోయారు. మనకు అయితే ఏమొచ్చిందో చూద్దాం, అరే డోర్ మనకి ఎందుకు ఏమొచ్చింది నాకు. అరే యార్ నాకు అయితే 2 మంది సూట్ అయితే వచ్చింది. అరే మామ ఇంటికి మామ ఏడి, అరే యార్ మామ అన్ని సూట్ వేసుకుని వచ్చామంటావా. అరే యార్ మామ అందరినీ వేసేసావా. అయ్యార్ ఫ్రెండ్స్ చూడండి మామ ఒక్కడే వేసేసాడు అందరినీ. అరే మామ
నాకైతే ఐరన్ మ్యాన్ సూట్ వచ్చింది, నేను ఏమైనా తీసుకురామంటావా సూట్ వేసుకుని? రే 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 లేదురా, నేనైతే అందరినీ కాల్ చేశానులే, నువ్వు ఇంకేం భయపడక్కర్లేదు, నువ్వు వెళ్ళి ఆ నోబు దగ్గరికి ఏమొచ్చిందో గిఫ్ట్ చూడమను. హా మహిమ, సరే మామ. అరే యార్ ఫ్రెండ్స్ చూడండి, మన మామ ఒక్కడే పోలీసులను అయితే తరిమి తరిమి కొట్టాడు, దేపక అందరు పోలీసులు పారిపోయారు. సూపర్ మహిమ, నువ్వు నిజంగా మన మహిమమ్మ చాలా పవర్ఫుల్ గైస్, ఒక్కడే చూసారా ఎలా చేశారో పోలీసులు వస్తుంటే. అరే నోబు దగ్గ నువ్వే ఉన్నావు, ఇంకా నీకేం గిఫ్ట్ వచ్చిందో చూడు, నాకు అయితే సూట్ అయితే వచ్చింది, నీకు ఎలా గిఫ్ట్ వస్తుందో చూసుకెళ్ళి. అవునా సింజా, సరే సరే వెళ్తున్నాను ఆగండి. అరే యార్ నాకు ఏమొస్తుందో ఏంటో, మా అమ్మ అయితే బాగానే హెల్ప్ చేసేసాడు, పోలీసులు అందరూ వెళ్ళిపోయారు, ఈ పోలీసులు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి మంచి గిఫ్ట్ వస్తే బాగున్నావు. అమ్మో పోలీసులు అందరూ వచ్చి కంటైనర్స్ అయితే అట్టుకెళ్ళిపోదామని చూశారు, మా అమ్మ అయితే బాగానే పోరాడాడు. అమ్మయ్య మనం అయితే లోపలికి వెళ్ళి దాకుందాం. అది 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 స్టిక్కీ బొమ్మస్ అయితే పేలిపోతున్నాయా? అరే అదిగో స్టిక్కీ బొమ్మస్ అయితే పేలిపోయి పిల్లలు. అరే యార్ మనం అయితే బయటికి వెళ్ళి చూద్దాం ఏముందో, ఏమొచ్చిందో ఏంటో, ఏమొచ్చిందో చూద్దాం. అరే సింఛాన్ ఏంటి? అరే యార్ గ్రానీలు అయితే వచ్చినాయి పిల్లలు. అమ్మో నేను అయితే వెంటనే ఇది అయితే వేసేసుకుంటాను సూట్ అయితే, ఇంకా మనకు అయితే పెంటన్ సూట్ అయితే వచ్చింది, మనం అయితే చిన్నకి పెంటన్ సూట్ అయితే యాక్టివేట్ చేద్దాం చలో. ఓ మై గాడ్ పెంటన్ సూట్ అయితే యాక్టివేట్ చేద్దాం చలో చలో చలో, మనం అయితే బెంటన్ సూట్ అయితే వేసుకుంటున్నాం. సో చూడండి పిల్లలు, ఓ అయ్యా మనం అయితే బెంటన్ సూట్ అయితే అరే యార్ వేసేసుకున్నాం. అది ఫైనల్లీ బెంటన్ సూట్ వచ్చింది. ఇప్పుడు గ్రానీలు ఎక్కడ ఉన్నాయి? ఏ గ్రానీలు అయ్యిపోయారు మీరు నా చేతుల్లో అప్పుడు. హాహా గ్రానీ అద్దుకొని చూడండి పిల్లలు, గ్రానీలు అయితే పిచ్చి కుట్రలు కొడుతున్నాను. అరే వెళ్ళిపోండి, లేకపోతే మా ఏరియా కొడుతున్నారా? చూడండి ఎలా కొడుతున్నాను. లేకపోతే నేను సెన్షన్ కాదు, నోపుతాను, నోపుతాకి మంచి సూట్ అయితే వచ్చింది బెంటన్ సూట్. సో చూడండి, సో ఇందాక ఈ గ్రానీలే మా బెంటన్ ఎత్తుకెళ్ళిపోయి, సో ఇప్పుడు అయితే వీళ్ళు అయితే పిచ్చ కుట్రలు కొడుతున్నాను. హాహా అది 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 ఇప్పుడు అయితే మనం అయితే ఫోర్స్ అయితే యాక్టివేట్ చేద్దాం. ఫోర్స్ అయితే యాక్టివేట్ చేసేసాను చూడండి, D4 గ్రాబ్ అదిగోండి చూడండి అదిగోండి. హాహా దీన్ని కూడా గ్రాబ్ చేసుకోడదాం. ఏ దీన్ని కూడా చూడండి 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 ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే దీన్ని ఎలా ఈసిస్తాను. అదిగోండి ఇది అయితే మామూలుగా లేదు. అది సావండి 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 అండి సావు మామూలుగా లేదు, అదైతే పారిపోతుంది. ఆగండి, ఎక్కడికి పారిపోతారు ఎక్కడికి పారిపోతారు ఎక్కడికి ఎక్కడికి పారిపోయిన గ్రానీలు అయితే వదలొద్దు మనం అయితే. అదిగోండి ఫ్రెండ్స్ గ్రానీలు అయితే పారిపోతున్నాయి, వీటిలో అయితే వదలొద్దు. సో అదిగోండి అక్కడ ఇంకో గ్రానీ. ఏ గ్రానీ వస్తున్నాను, నాకు నేను ఎక్కడికి పారిపోయినా నేను అయితే వదలను. చూడండి చూడండి ఇవి అయితే గ్రానీలు అయితే పారిపోతున్నాయి. గ్రానీ ఆగు ఆగు, నేనైతే వచ్చి నిన్నైతే తాట తీస్తాను నీకు. గ్రానీ అదిగోండి పిల్లలు, మనకైతే బ్యాంటన్ సూట్ వచ్చేసాక గ్రానీ ఎలా పారిపోయినా మనం అయితే పట్టేసుకుందాం చూడండి. గ్రానీ నేను ఎలా తీసుకొస్తాను. ఓం బ్యాంటన్. ఓహో ఈ కోరబడదే, హా మధ్యలో గారు వచ్చింది. ఏ బ్యాంటన్ అదిగోండి గ్రానీ చూడండి దేపకు వచ్చింది. ఏ మీరేంటారు నాకేసుకొడుతున్నారు, ఆ కారు కేసుకొడతాం. అది ఈ పోలీసులు కూడా వచ్చారు, అప్పుడు ఈ పోలీసులు కూడా చూడండి ఎలా లేపుతానంటే అలా లేపుతాను. ఇదిగోండి చూడండి, ఏ పోలీసు వాడు కేసుకొడతాను. సావరా నీ కారు చూడు అలా ఎగిరింది, నువ్వు అయిపోయావు, రా 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 అయిపోయావు. మామూలుగా లేదు నాతో పెట్టుకోకండి, వారు మనసుడు అయిపోద్ది. ఈ పోలీస్ కారు ఎవరిది? ఈ పోలీస్ కారు మళ్ళీ అయిపోయారు రా, మీరందరూ అయిపోయారు. సో చూడండి, సో వీళ్ళందరూ అయిపోయింది, ఈ కారు అయిపోయి పోలీసులు వాళ్ళు అయిపోయారు. సరే పిల్లలు మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం, సో మళ్ళీ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్. హాహాహా బెంటన్ అయితే మంచి సూట్ అయితే ఇచ్చాడు, సో థ్యాంక్ యూ బెంటన్ అండ్ కామెంట్ చేయండి అందరూ, అండ్ అలాగే లైక్ కూడా చేయండి. సరేనా మళ్ళీ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.